కొంచెం దత్తత తీసుకొని మంచిగా చేసి ఒక మోడల్ చేద్దాం, అట్లే మొత్తం గజ్వేల్ చేద్దాం, మొత్తం తెలంగాణ చేద్దామని దాని పని మొదలు పెట్టాం. అప్పుడు కంటి శిబిరం పెట్టాం, 227 మంది వెళ్ళింది అంత చిన్న ఊర్లో. నేను ఆశ్చర్యపడిపోయారే ఇదేం కథ అని హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి మీటింగ్ పెట్టాం. ఏమరా ఈ కండ్ల దీని సిద్ధాంతం గురించి తెలుసా, కండ్ల బాధలు ఎట్టినాయి రాష్ట్రంలో ఇవ్వని తెలియదు, ధర్మం మీకే బతున్నాం మనం, లెక్కలేదు పత్రం లేదు. అప్పుడు నా అంతలు నేను ఒక 2 నెలలు అనేకమైన సమావేశాలు పెట్టి మీటింగులు పెట్టి ఈ కంటి వెలుగు ప్రోగ్రాం ఆలోచన చేసాం. అనుకున్న మా జీవితంలో ప్రభుత్వమే వైద్యులను పంపించి బృందాలు పంపించి మన కళ్ళు శనాఖ చేసి మనకు అద్దాలు ఇచ్చి అవసరం ఉన్న ఆపరేషన్ చేసి ఉందా ఏమన్నా ఇండియాలో, మొత్తం దేశంలో ఎక్కడైనా ఉందా? మిమ్మల్ని అక్కడికే వదిలిపెట్టను నేను. కండ్ల డాక్టర్లు ఇప్పుడు పోతున్నారు, దాని తర్వాత ఇంకో డాక్టర్ల బృందం వస్తుంది, ఈఎన్టీ డాక్టర్లు వస్తారు, ముక్కు చెవు గొంతు ఎవరికా బాధలున్నా అవన్నీ కూడా పరీక్షలు చేస్తారు, అక్కడ కూడా అయిపోతుంది. దాని తర్వాత డెంటల్ డాక్టర్లు వస్తారు, పండ్ల డాక్టర్లు ఎవరెవరికైతే పండ్ల బాధలు లేవో వాళ్ళకు కూడా చూస్తారు, అక్కడ కూడా ఆగదు. దాని తర్వాత పర్ఫెక్ట్ ప్యాథలాజికల్ టీం వస్తుంది, బ్రహ్మాండమైన టీం. ప్రతి మనిషి, ఆడ మనిషి మగ మనిషి, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది యొక్క హెల్త్ ప్రొఫైల్, అంటే అది బ్లడ్ ఏంది, గ్రూప్ ఏంది, బీపీ ఏమున్నది, షుగర్ ఏమున్నది, మొత్తం రికార్డు చేసి పడేస్తారు. అధికారం లేకపోతే బతకలేరు. కిరణ్ కుమార్ రెడ్డి, నేను తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇయ్యా రాసుకో, ఏం చేసుకుంటావో చేసుకపోనాడు. ఒక్కడన్నా ఒక్క మంత్రి అన్న ఒక ఎమ్మెల్యేన రాజీనామా చేసిండ్రా, బయటికి వచ్చిండ్రా, అరే ఏం రా గట్టి ఎట్ట మాట్లాడతా అడిగినరా? అడగలే, అడగరు, నోరు తెరవరు. నాటి నుంచి నేటి దాకా కదా, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రాజీవ్ గారు, రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వస్తే వాళ్ళు ఎంబడ గొర్రెలు తిరిగి తిరుగుతారు. ఇంత ధైర్యం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ కాంగ్రెస్ కూర్చోబెట్టి వాళ్ళు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో కృష్ణాల నీళ్ళు లేవని డిక్లేర్ చేస్తారే, అచ్చట మాట్లాడుతున్నారని కూడా మైకి గుంజుకోలేదు. దేశం లేదు, మన కళ్ళ ముందు కనబడుతున్న చిత్రం, దాన్ని చూసుకుంటూ కళ్ళు పొడుచుకుందాము మనమే. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిండారు చేద్దామా, ఒప్పుకుందామా? ఇది తెలంగాణ మొత్తం ఆలోచించేయాలి. నేను ఒక్కటే మాట చెప్తున్నా, కేసీఆర్ టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ 1 కోటి ఎకరాలకు నీళ్లు, తెలంగాణకు కాళేశ్వరం. చంద్రబాబు నాయుడు కూటమి గెలిస్తే తెలంగాణకు శనేశ్వరం. కాళేశ్వరం కావన్నా శనేశ్వరం కావన్నా నిర్ణయించాలి తెలంగాణ అయ్యాల. దయచేసి ఏది కావన్నో తెలంగాణ సమాజం తెలుగుతోనే ఆలోచన చేయాలి. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. ఇక మన సంగతి కూడా మాట్లాడుకోవాలి, గజ్వేల్ సంగతి. ఈ షాను హరీష్ రావు ఎన్నేం చెప్పాలి, నేను అంత చెప్పండిరా. ఏ బా మన టైం ఇప్పటిదాకా అది కూడా తగ్గుందా, ఉందా? ఇంకా గంట మన నాకు చేత కావాలి కదా. నేను అందుకే కేశవరావు సాబుని బదిలీ అన్న, నేను దేశమందరి కోటేమని ఏం చెప్పినా నా కోటేమని నువ్వు చెప్పాలి గజ్వేల్ గారు అంటే చెప్తాను వచ్చి నాయంబడి తిరిగి తిరిగి నాకు సర్దే. ఇట్లా అనేక సమస్యల్ని అందరూ బాగుపడాలి. మన దళితులు దరిద్రం పోవాలి, మన గిరిజనులు బాగుపడాలి. ఎవరు చేసిందండి ఒక పంచాయతీ కావాలంటే చేసిండ్రా, మన గజ్వేల 50 చేసుకుని ఇవ్వాలి కొత్త పంచాయతీలు. 3500 మంది గిరిజన బిడ్డలు ఈరోజు కాబోతా ఉన్నారు సర్పంచులు. పంచాయతీ ఎలక్షన్ కూడా అసెంబ్లీ తర్వాత నెల లోపలనే అయిపోతుంది, కాబట్టి బ్రహ్మాండంగా గిరిజన బిడ్డలు కూడా సర్పంచులు అవుతారు, చాలా బాగా ఉంటుంది. అన్ని వర్గాలు బాగుపడాలి, ఎస్సీ ఎస్టీలు బాగుపడాలి, దళితులు బాగుపడాలి. ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతూ ఉంది. ముస్లిం మైనార్టీలు నేను ఒకటే మాట చెప్తా, భారతదేశ ప్రభుత్వం 4000 కోట్ల బడ్జెట్ పెట్టింది మొత్తం 29 రాష్ట్రాలకు, కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రం ఒక్క రాష్ట్రం కోసం 2000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఖర్చు చేస్తూ ఉంది. దీన్ని బట్టి తేడా అర్థం చేసుకోవాలి. ఎలా ముస్లిం సోదరులందరూ చాలా బాగా ఉన్నారు, దీవిస్తున్నారు, 100కి 100% వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సరే దొంగ సర్వేలు వస్తాయి, దాన్ని చూసి గోలుమాలు కావద్దు. ఇవాళ నేను మాట్లాడుతున్న నా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ 119వ నియోజకవర్గం ఇది. నేను 119వ నియోజకవర్గం డిక్లేర్ చేస్తా ఉన్నా. కేసీఆర్ సర్వే ఇది, 100 సీట్ల పైకి గెలవబోతా ఉంది టీఆర్ఎస్.
దాంట్లో ఏం డౌట్ లేదు. ఇంత ధైర్యంగా చెప్తున్న గజ్వేల ఎందుకు? మనకు ఆనవాయితీ ఉంది, గజ్వేల గెలిచిందే గవర్నమెంట్ వస్తుంది. గజ్వేల కేసీఆర్ ఖాయంగా గెలుస్తాడా? పక్కనే నా ఈ మాట. మరి అయిపోయి ఇంకేం, గవర్నమెంట్ మనదే వస్తుంది. దాంట్లో డౌట్ లేదు. రెండు ఖాయమవుతున్నాయి. ఒకటి, గజ్వేల కేసీఆర్ గెలుస్తాడని మీరు చెప్తారు. ఇంతమంది గజ్వేలు ఎప్పుడైనా జరిగిందా ఈ సభ? మీ ఓట్లు ఇంచుకాడొక ఓటేస్తే కథమైనా ఇంకేమున్నదిగా ఉడిచేపా. కాబట్టి దయచేసి గజ్వేల్ ప్రజలకు నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం కొంత జర నయమైన కొంతమంది మన లీడర్లు బాగా అయింది గజ్వేల్ అంటే చెప్ప జిట్టి కొడతా మనకు. ముందంతా బయటే చెప్పుకోవద్దు మనం. అంతకానే చేస్తారని మళ్ళీ అదోటి పెడతారు పంచాయతీ. కాబట్టి కొంత ముఖం తెలివి అయినాం, మంచిగా అయినాం, పర్వాలేదు, కొన్ని వేసుకున్నాం. ఇంకా బాగా జరగాలి. నేను మీకు హామీ ఇస్తున్న ఈ ఐదేళ్లలో, నెక్స్ట్ ఐదేళ్లలో గజ్వేల్లో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు. ఎన్ని వేల కుటుంబాలన్నా సరే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదాం, అది నా బాధ్యత. ప్రతి ఇంటికి రెండు పాడి గేదెలు ఇచ్చుకుందాం బ్రహ్మాండంగా 100% సబ్సిడీ మీద. ఇలా 20,000 కాడిచ్చినాం, వాళ్ళు బ్రహ్మాండంగా మంచిగా పాలు పోస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. చాలా ఆనందం అనిపిస్తుంది వాళ్ళు చెప్తుంటే వింటే. అట్లనే మొత్తం గజ్వేల్ నియోజకవర్గంలో నీళ్లు రావాలి, 2.5 లక్షల ఎకరాలు పారాలి. నియోజకవర్గం మొత్తం పాడి పంటలతో బ్రహ్మాండంగా ఉండాలి. ఏ ఇల్లు చూసినా పాలు పోయాలి. అవసరం వస్తే ఇంకో డైరీ పెట్టుకుందాం, మండలానికి ఒక చిల్లింగ్ సెంటర్ పెట్టుకుందాం, బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం. మనం కూరగాయలు ఎక్కువ పండిస్తాం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకుందాం. హార్టికల్చర్ యూనివర్సిటీ మన దగ్గరనే వచ్చింది ములుగులో, ఫారెస్ట్ కాలేజీ కూడా వచ్చింది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా మనం చాలా పెద్ద ఎత్తున గజ్వేల్లో పెట్టుకుందాం. మంచి కమర్షియల్ పంటలు పండిద్దాం. ఏమేమి చేసినామో నేను చెప్పా, మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. చెరువులు ఏమైనాయి, రింగ్ రోడ్ ఏమవుతుంది, పలాంది మన హాస్పిటల్ ఎట్లున్నది, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. అవన్నీ నేను వల్ల వేయడం ధర్మం కాదు, మీ ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఒకటే మాట, ఎట్లా కేసీఆర్ గెలుస్తాడని అర్థమైంది కాబట్టి వేరేమని కొట్లతో వచ్చేది మరి మోరిలో వారేసినట్టు అనవసరంగా. అదేదో కేసీఆర్ను గెలిచేదేదో బ్రహ్మాండమైన మేయత్వం గెలిపిస్తే రాష్ట్రంలో మన గజ్వేల్ నియోజకవర్గం గౌరవం పెరుగుతుంది. ఇదే మాట టీఆర్ఎస్ కార్యకర్త ప్రతిభూలో చెప్పాలని నేను కోరుతున్నా. దయచేసి అందరికి చెప్పి ఏకీకృతంగా ఏకోన్ముఖంగా మనం గెలిచినట్టయితే మన గౌరవం పెరుగుతుంది, బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుందాం. మీ మధ్య నేను ఉంటా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100% రాబోయే రోజులలో పాడి పశువులు ప్రతి ఇంటికి ఇచ్చుకుందాం, ఇండ్లందరికీ కట్టుకుందాం. ఇంకా మంచి కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి. ఇప్పుడే నేను చెప్పాను జిస్టు కొడుతుంది కాబట్టి అవన్నీ నేను అనౌన్స్ చేయను. గెలిచిన తెల్లారి అనౌన్స్ చేద్దాం, బ్రహ్మాండంగా మన అవసరాలను తీర్చుకుందాం. ఈ గజ్వేల్ పట్టణం యొక్క భూముల ధరలు ఆకాశానికి అంటుతాయి, నేను చెప్తా ఉన్నా. చాలా పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. నేనే వద్దన కొన్నిటిని వద్రాబాబు నువ్వు వచ్చి కంపులేపి పొల్యూషన్ లేని పరిశ్రమ అయితే పెంచుకుందామని చెప్పినాం. కాబట్టి పొల్యూషన్ లేని పరిశ్రమలు కూడా పెద్ద సంఖ్యలో వస్తాయి, మన పిల్లలకు బాగా జాబ్స్ దొరుకుతాయి, అన్ని రకాలుగా బాగుపడతాం. కేసీఆర్ ఏం చేసిండో మీకు తెలుసు, గజ్వేల్కు భవిష్యత్తులో ఏం చేసాడో మీకు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ డంబాచారం కొట్టను, మీ కళ్ళ ముందేనే ఉన్నా కాబట్టి మీరే ఆలోచించి దయచేసి విజ్ఞప్తను పెద్ద మేయాడుతోని మనం గెలవాలి. ఫైనల్గా యావత్ తెలంగాణ ఈరోజు దయచేసి ఏమరవకుండా, నక్కజిత్తులకు మాయల వాళ్లకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ 2018 ఎన్నికల చివరి సభ నుంచి మొత్తం తెలంగాణ ప్రజలకు మీ బిడ్డగా, మనలో మనకేదైనా చిన్న చిన్న విభేదాలుంటే పరిష్కారం చేసుకుందాం, పెద్ద సమస్య కాదు. కానీ వలస శక్తులకు చోటు ఇయ్యద్దు. చంద్రబాబు నాయుడు పెత్తనం నడిచే ప్రభుత్వం రావద్దు, ఢిల్లీ గులాంల ప్రభుత్వం రావద్దు, దరఖాస్తు పట్టుకొని విజయవాడకు పోయే దుస్థితి మనకు రావద్దు, అప్రమత్తంగా ఉండాలి అని గజ్వేల్ సభ ద్వారా 50 మంది తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభ గజ్వేల్ చరిత్రలో గతంలో ఎప్పుడు జరగని ఒక హిస్టారికల్ మీటింగ్ నిర్వహించి కష్టపడ్డటువంటి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, మంత్రి హరీష్ రావుకు, ఎంపీ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వచ్చిన ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.
జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.